తమ్ముడు మీ గురించి విషయాలన్నీ చెప్పాడు. మీరు చేసిన ప్రయత్నాలు ఏవి సరిపోవు, అందుకని ఈ ఇంట్లో నేను ఒక కుట్టి సాతాన్ని వదలబోతున్నాను. ముందు వెనక బొచ్చు ఎక్కువగా ఉంటుంది అంటున్నా. 1, 2, 3, 4 బజార్ పత్రి, జబార్ పత్రి, సిమాల్ పత్రి, వాట్సాప్ పత్రి, ఓపెన్, డోర్ ఓపెన్. ఏం చెప్తున్నారు సార్? కుటి సాతాన్ని డౌన్లోడ్ చేస్తున్నా. హౌ ఇస్ పాసిబుల్? లేదమ్మా, ఇది డిజిటల్ ఇండియా, ఇక మీద అన్ని అంతే. ఏంటి సార్ తిరుగుతోంది? అయితే వైఫై ఆన్ చేయమన్నా. ఆన్ చేయమని చెప్పి అప్పుడే నా వైఫై ఆన్ చేస్తుంది. సైలెన్స్. డౌన్లోడ్ కంప్లీట్ అయింది, కాసేపు ఎవ్వరూ మాట్లాడకండి. అవుజియావ్ అనార్కలి, అచ్చా అచ్చా పచ్చకిలి. అవుజియావ్ అనార్కలి, అచ్చా అచ్చా పచ్చకిలి. పుడింగిదా పుడి, బాగున్నావా? అంజరా. సూపర్ కబడ్డీ. నువ్వు అవుట్! ఉసుక్కుని పంచ్ లాగేసిందేంటి? పంచనే కదా తీసాను, ఎలా అవుట్ అవుతాను? ఎందుకు పంచ్ లాగేసావు? కావాలంటే నువ్వు నా చీర తీసేయి. అయ్యో, ఏయ్, నువ్వు ఇలాంటి అగాయిత్యం చేసావంటే నేను కబడ్డీ ఆడను. పంచ్ ఇవ్వు. అయ్యయ్యయ్యయ్యయ్యా, చిన్న పిల్లోడి లాగా తీసుకో. ఏది వేరేనా? రా, నువ్వో నేను తెలుసుకున్నా. వచ్చేస్తాను చూడు. భలేగా ఉందో. వన్స్ మోర్. నువ్వెందుకని ముద్దు పెట్టావు? ఆడమగాడే కబడ్డీలో ఇది ఒక టాక్టిక్. నువ్వు అవుట్ అయిపోయావు. సరే, నేను అవుట్. రా. హలో, నా దగ్గర 8 పువ్వులు ఉన్నాయి, నీ దగ్గర ఒకే ఒక పండు ఉంది. ఇందులోనూ నేను గెలిచానంటే నేను చెప్పిన మాటే నువ్వు వినాలి. ఓకే ఓకే ఓకే, రా. ఇప్పుడు చూడు. ఏంటి పట్టుకోలేదా? ఏంటి ఎలా అంటుంది? క్రీమ్ రాసి భలే సాఫ్ట్ గా పెంచింది. హలో, ఏమైంది? అరే పోమ్మా, నా బాధ నాది. మరైతే గేము? గేము ఓవరు. అంటే నువ్వు అవుట్? అవును, నేను అవుటే. అయితే మన డీల్ ప్రకారం గెలిచిన వాళ్ళు అడిగింది, ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి. ఏం పెద్ద అడిగేస్తావు? ఐస్ క్రీము లేక చాక్లెట్? ఈ ఉమ్మగట్ట అడగొద్దు. చీచీచీచీచీ, అదంతా నేను అడగను. కబడ్డీ ఆడి బాగా చెమటలు పట్టేశాయి, అందుకని వచ్చి స్నానం చేయించురా. నిన్ను తలచి నేను మరిచా, చిత్రమే అది చిత్రమే. ఏంటి కళ్ళకు గంతలు కట్టుకున్నారు? ఇటు చూడు, స్నానం చేయించాలనేదే నీ కండిషన్. కళ్ళకు గంతలు కట్టడం కట్టకపోవడం నా ఇష్టం. మరి త్వరగా వచ్చే, నీకు స్నానం చేయిస్తా.
മോനെ ദിനേശ ഇവിടെ നോക്ക്. ఎలా చూడు, నాకు కళ్ళు కనపడడం వల్ల దీన్ని పట్టుకోలేదు. నేనేం అడగలేదు. ఎదుగో ఇలారా, నీకు స్నానం చేస్తా, టైం అయింది. అనవసరంగా క్యాచ్ పట్టుకుని దొరికిపోయావే. ఇప్పుడు నన్ను గుద్దావా? లేదే, గుద్దినట్టు అనిపించింది. ఉంటుంది ఉంటుంది, రావయ్యా. దేవుడా, సోప్ 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 సోప్. తాతయ్య, ఒక మామూలు సోపు, దాన్ని రాసుకోలేనంతగా పెట్టావుగా గ్యాప్. ఏంటి కాశ్మీర్, అది ఏ రియాక్షన్ లేదు, ఉల్లసం లేవనే లేదు. ఈ విషయంలో మీరు తొందరపడకూడదు, ఇప్పుడు వస్తాడు, వాణ్ణి చూడండి, అప్పుడు మీ రియాక్షన్ ఏమిటో చెప్పండి. వస్తున్నాడు చూడు కుట్టి సమ్మ. ఏయ్, వెళ్ళిపోయావా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావా? ఏమీ చేయలేదా? అరే పంచతంత్రం కా, తిల్లు ముల్లు కా. ఏంటండి ఇది, పుట్టుక్కని లోపలికి వెళ్ళిపోయింది, మరొక ఐటమ్ తీసుకోవతలండి. ఇలా చూడండి, నా తమ్ముడు దైవశక్తి, నా అసుర శక్తి రెండూ కలిసినా ఏమి చేయలేకపోయా అంటే, లోపల ఉన్న దానికి మాకంటే చాలా పవర్ ఎక్కువ. దానికి ఏం చేయాలంటే ఒకే ఒకటి, సామూహిక ప్రార్థన. దానికి మేమేం చేయాలి? అందరూ కలిసి 108 మంది కన్నీ పిల్లల్ని వెంటనే రెడీ చేయాలి. ఇదిగో చేశాడు. అన్నా చెప్పనా? తమ్ముడు, శాంతి ముహూర్త మహాయాగానికి 108 కన్నెపిల్లలు కావాలంటే రెడీ చేస్తానా. ఓకేనా? రే, అమ్మాయిలను అడగటం తప్పు లేదురా, కానీ ఈ టైంలో అడగటమే తప్పు. అది 1-2 అంటే ఏర్పాటు చేయొచ్చు, 108 అడుగుతున్నారు కదరా, అది కూడా కన్నెపిల్లలే కావాలంటున్నారు. గురుగారు, ఈడొకడు మీరెందుకు కంగారు పడుతున్నారు? మన మహిళా మండలి అధ్యక్షురాలు కల్పన ఉంది కదా, ఆవిడతో ఒక మాట చెబితే 108 ఏం కర్మ, 1008 మందిని కూడా తీసుకొచ్చి పూజకి దింపేస్తుంది. కల్పన దగ్గర కన్నెపిల్లలు, వెళ్ళి ఏర్పాటు చేయి. వచ్చేసింది. రండి 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 రండి. ముక్తి మోక్ష కైలాసానికి టప్పిస్తాడే. లెలబి. నమస్కారం నమస్కారం, రండి రండి రండి. ఏ నమస్కారం, రా రా రా.